జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ వారి తండ్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అక్రమాలు చేసినటువంటి అవినీతి ప్రభుత్వంలో వారు ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి కేసు మీద నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ విసురుతున్నా నేను ఎక్కడ చర్చకు రమ్మన్నా వస్తా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని చర్చకు రమ్మంటున్నా ఓ వేది మీద కూర్చొని ఈ కేసుకు సంబంధించి నేను అన్ని విషయాలు మాట్లాడతాననేటువంటి మాట మాట్లాడారు ముఖ్యంగా రిపబ్లిక్ టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఒకటి అలాగే వన్ ఆర్ టూ ఛానల్స్ ఏవో ఛానల్స్లో మాట్లాడుతూ చెప్పాడు సరే జగన్మోహన్ రెడ్డి గారు చర్చకు వస్తారా లేదా నీ స్థాయికి ఎవరు వస్తారా ఏంటనేటువంటిది అన్నీ పక్కన పెడితే ముందు ఈడీ పిలుస్తుంది చర్చకి ఓ పక్క సిఐడి పిలుస్తుంది చర్చకి రమ్మని ఓ పక్క ఇన్కమ్ ట్యాక్స్ పిలుస్తుంది చర్చకి రమ్మని ముందు వాటి సంగతి తేల్చు సిఐడి పిలుస్తుంటే నేను సమాధానం చెప్పను నాకు సంబంధం లేదు నాకు ఈ నోటీస్ ఇచ్చారా గవర్నర్కి చెప్పి నన్ను అరెస్ట్ చేస్తున్నారు లేదా స్పీకర్కి చెప్పి నన్ను అరెస్ట్ చేస్తున్నారు లేదా అనేటువంటి వితండవాదం చేశాడు ఇన్కమ్ ట్యాక్స్ ఒక నోటీస్ ఇచ్చింది చర్చకి రమ్మని ఏమని నువ్వు 118 కోట్ల రూపాయలు కొట్టేశావు రాష్ట్ర ఖజానా నుంచి లంచాల రూపంలో 118 కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి లంచాలకు సంబంధించినటువంటి విషయాలు నీతో మాట్లాడాలి రాబాబు చర్చకి అంటే దానికి సమాధానం చెప్పడు దాదాపు 2020వ సంవత్సరం నుంచి అనేక సందర్భాల్లో ఐటీ నోటీసులు ఇచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా తప్పించుకొని తిరగాలని చెప్పి 4-5 మార్లు వారికి లేఖలు రాయడం నాకు ఏ సెక్షన్ కింద నాకు మీరు నోటీస్ ఇస్తున్నారు జూబ్లీ హిల్స్లో నేను ఉంటే పలానా జ్యూరిస్డిక్షన్ నుంచి నాకు ఎలా నోటీస్ ఇస్తారు ఈ రకమైనటువంటి లా పాయింట్లన్నీ కూడా మీ తండ్రి తీసి మాట్లాడుతూ ఉన్నాడు ఇన్కమ్ ట్యాక్స్ పిలుస్తున్నటువంటి చర్చలకు మీరు ఎల్లరు సిఐడి పిలుస్తున్నటువంటి చర్చకి రారు ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించినటువంటి అనేక సందర్భాల్లో ఇదే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి 7-8 మందిని అరెస్ట్ చేసి మీరు కొట్టేసినటువంటి డబ్బుకి సంబంధించి అందులో పాత్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వారు పిలిచి మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది అరెస్టులు చేశారు ఇంత పెద్ద ఎత్తున ఈ మూడు ప్రధానమైనటువంటి సంస్థలు చర్చలకు పిలుస్తుంటే రావడం మానేసి జగన్మోహన్ రెడ్డిని రమ్మనండి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ స్థాయి ఏంటి అసలు అసలు నీ బ్రతుకేంటి నీ స్థాయి ఏంటి అప్పనంగా ప్రజల సొమ్ము నీ తండ్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 371 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ముని పందికొక్కులు తిన్నట్టు తినేసి బలిసిపోయి అడ్డంగా దొరికిపోయి తీసుకెళ్ళి జైల్లో పెడితే చర్చకు రమ్మని జగన్మోహన్ రెడ్డి గారిని పిలుస్తావా నీ బ్రతుకెంత అసలు అసలు నెక్స్ట్ నువ్వే అని చెప్పి చెప్పాం కదా 371 కోట్ల రూపాయలకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి మాట్లాడుతూ ఉంటే నిన్న ఇంటర్వ్యూలో ఒక ఉదాహరణ చెప్పాడు ఈ మేధావి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి తప్పు ఎక్కడం జరిగితే చైర్మన్ ఏమన్నా అరెస్ట్ చేస్తారా అని అడుగుతున్నా అంటే తప్పు జరిగిందని ఒప్పుకున్నావా అంటే ఎవరో తప్పు చేశారు ఆ తప్పుకి మా నాన్నకి సంబంధం లేదని చెప్పి చెప్తావా మీరు నేరుగా 5 పర్యాయాలు ఆఫీసర్ల మీద ప్రెజర్ పెట్టి 371 కోట్ల రూపాయలు కొట్టేసి తిరిగి ఏ తప్పు చేయనట్టు ఈరోజు పత్రికల్లో చూసాం కదా ఒక పత్రిక ఒక ప్రధానమైనటువంటి ఆంగ్ల పత్రికల్లో రాశారు నాకు తెలిసి బహుశా దేశంలో ఎంతమంది శాసనసభ్యులు ఉంటారు అన్ని రాష్ట్రాలు కలిపి దగ్గర 4-5 వేల మంది ఉంటారు ఇందులో దేశంలోనే 4th రిచెస్ట్ ఎమ్మెల్యే ఎవరు
ఫోర్త్ రిచెస్ట్ ఎమ్మెల్యే మీ తండ్రి చంద్రబాబు నాయుడు గారు 683 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి ఆయన ఆస్తిని ఎవిడెవిట్లో చూపిస్తూ నాలుగో రిచెస్ట్ ఎమ్మెల్యే ఏమనంటే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రిచెస్ట్ ముఖ్యమంత్రి అని మాట్లాడతావే రెండు ఎకరాల నుంచి ఎలాగొచ్చాడండి మీ తండ్రి 680 కోట్ల రూపాయలకి మీరు చూపించేటువంటి అఫీషియల్ లెక్కలు నేను మీరు చెప్పేటువంటి అఫీషియల్ లెక్కల గురించి నేను మాట్లాడుతా ఉన్నా కొట్టేసినటువంటి లక్షల కోట్ల గురించి కాదు మళ్ళీ తిరిగి మేము కొట్టేసినటువంటి 371 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి ఎలా వెళ్ళాయి మా చేతికి వచ్చినట్టు మీ దగ్గర రుచువు ఉందా ఇదేనా హెరిటేజ్ ఫ్రెష్లోని టమాటాలు బేరమా హెరిటేజ్ ఫ్రెష్లో టమాటాలు కొంటే రిసీట్ బిల్ ఇస్తారు అలాగే కానీ నువ్వు కొట్టేసినటువంటి డబ్బులకు రిసీట్ ఇస్తారా రిసీట్లు తెచ్చి మమ్మల్ని కానీ చూపించమంటావా ఏంటి 90% సీమెన్స్ కంపెనీ పెడుతుందని చెప్పి అబద్ధాలాడి తిరిగి సీమెన్స్ కంపెనీ వాంగ్మూలం ఇచ్చింది అసలు మాకు ఎటువంటి గ్రాంట్లు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్స్ మా కంపెనీలో లేవు ఎక్కడా కూడా లేవు అనేటువంటి మాట సీమెన్స్ సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి ఎంక్వైరీలో సిఐడి చెప్పినటువంటి ఎంక్వైరీస్లో వాళ్ళు క్లియర్గా చెప్పారు 3300 కోట్ల రూపాయల్లో 3000 కోట్ల రూపాయలు పెడతామన్నటువంటి సీమెన్స్ కంపెనీ మాకు సంబంధం లేదని చెప్తా ఉంటే ఇంకా ప్రాజెక్ట్ రిపోర్ట్ రాలేదు నామినేషన్ పద్ధతిలో డిజైన్ టెక్ అనేటువంటి కంపెనీకి సీమెన్స్ పేరు చెప్పి సీమెన్స్ కంపెనీకి దాంట్లో ఉన్నటువంటి కొంతమందితో మాట్లాడుకొని ఒక పక్క అధికారులు ప్రభుత్వ అధికారులు చెప్తా ఉన్నా ఎక్కడా కూడా ముందు డబ్బులు రిలీజ్ చేయడమే చేసేయండి ముందు రిలీజ్ చేసేయండి తర్వాత సంగతి తర్వాత చూద్దాం అన్నట్టు దేనికి ఖర్చు పెడుతున్నారు ఎలా ఖర్చు పెడుతున్నారు ఎందుకోసం ఇస్తున్నారు 2014 ఆగస్టు సెప్టెంబర్ నుంచే మొదలుపెట్టినటువంటి ఈ పునాదులు 2015 ఆఖరికల్లా దాదాపు 337 కోట్ల రూపాయలు కొట్టేశారు 2016లో బ్యాలెన్స్ ఇంకో 34 కోట్లు ఉంటే ఆ 34 కోట్లు తీసుకుని మొత్తం 371 ఎత్తేశారు కొట్టాల్సిన డబ్బల్ల బాబు కొడుకులు ఇద్దరు కూడా కొట్టేసి మళ్ళీ తిరిగి వాటాలు వేసేసుకొని మళ్ళీ ఈరోజు వచ్చి ఏమీ తెలియనటువంటి నంగనాజిల్లా మాట్లాడుతూ ఉన్నారు ప్రజల ఆస్తి ప్రజల డబ్బు ప్రభుత్వంలో ఆ రోజు అధికారం ఇచ్చినటువంటి ప్రజలు ఆ డబ్బుకి కస్టోడియన్స్గా ఉంటారని చెప్పి ఆలోచన చేసి మీకు అధికారం ఇస్తే ఆ డబ్బులు అప్పనం కొట్టేస్తారా అనేక సందర్భాల్లో చెప్పాం మళ్ళీ చెప్తా ఉన్నాం ఇది కేవలం తీగ మాత్రమే ఇది వాళ్ళు చేసినటువంటి అనేక స్కామ్స్లో ఇది కేవలం శాంపిల్ మాత్రమే అన్నీ కూడా ఓటి బయటకు వస్తాయి అన్నిటికీ కూడా రుజువులతో సహా దర్యాప్తు సంస్థలు ప్రజల ముందు పెడతారు ఆయన చేసినటువంటి తప్పులకి శిక్ష అనుభవించక తప్పదు మళ్ళీ ఆయన జైల్లో ఉండి నిన్న ఈరోజు ఏదో పేపర్లో రాశారు ఏదో పేపర్లోనో టీవీలోనో సోదరులు చెప్తా ఉన్నారు ఆయనకి ఏవో అరుపులు వినబడుతున్నాయి ఏవో సౌండ్లు వస్తున్నాయి ఆయన భయపడుతున్నాడు భయపెట్టాల్సిన వాళ్ళందరినీ భయపెట్టేసి చంపాల్సిన వాళ్ళందరినీ చంపేసి నువ్వు చేసినటువంటి పాపాలకి ఆత్మలన్నీ నీ చుట్టూ తిరుగుతాయి అదే రాజమండ్రిలో 29 మందిని పట్టుని పెట్టుకున్నావే ఆత్మలన్నీ నీ చుట్టూనే ఘోషిస్తుంటాయి మొన్న ఎక్కడ కందుకూరులో 11 మందిని చంపేస్తావు ఆత్మలు ఏమైపోతాయి నీ మీటింగ్ కోసం అని చెప్పి 11 మంది ప్రాణాలు బలికొన్నావు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ నువ్వు రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఎంతమంది ప్రాణాలు తీసావు ఎంతమంది జీవితాలతో ఆడుకున్నావు ఆ రోజు వంగవీటి మోహన రంగ దగ్గర నుంచి మొన్న ముద్రగడ పద్మనాభం వరకు చెప్తున్నాను గంగాపురం ఎందుకు పాపాలంటే అన్నీ అతిలే ఉంటాయండి ఆయన కూడా చంపిపోయాడు కదా ముద్రగడ పద్మనాభం గారిని ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఆయన చేసినటువంటి పోరాటానికి అండగా నిలబడితే భయపడగాడు చివరికి
ఏం చేయాలో తెలియక తీసుకొని వెళ్ళి 10 రోజుల్లో 15 రోజుల్లో అరెస్ట్ చేసి హాస్పిటల్లో పెట్టి నానా విధాలుగా హింసించి అనేక మంది పాపాలు మూటగట్టినటువంటి వ్యక్తి